సికింద్రాబాద్ చిలకలగూడ పోలీస్ స్టేషన్ లో రాత్రిపూట తాళాలు ఉన్న ఇళ్లనే టార్గెట్ చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుండి 18 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకుని కటకటాల వెనక్కి నెట్టారు. నిందితుడి వివరాలను గోపాలపురం ఏసీపీ శ్రీనివాస్ వెల్లడించారు. క్రైమ్ స్టాఫ్ ఆఫ్ చిలకలగూడ పోలీస్ స్టేషన్ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ అవర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ అండ్ అవర్ డిటెక్టివ్ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ హిస్ టీమ్ డిటెక్టెడ్ హర్ కేస్. నాట్ ఓన్లీ చిలకలగూడ కేస్ తుకారం గేట్ కేసు కూడా వీళ్ళు డిటెక్ట్ చేశారు. వీళ్ళు ఫ్యాక్ట్స్ ఏంటంటే 31/10/2017 సీతాఫల్ మండిలో ఒక దొంగతనం జరిగింది. అందులో 10 తులాల గోల్డ్, 10,000 రూపాయల క్యాష్ దొంగతనం జరిగింది. ఆ దొంగతనం విషయంలో మనకున్నటువంటి క్లూస్ బేస్ చేసుకుని మన డిఎస్ఐ వెంకటాద్రి అండ్ టీమ్ చాలా చక్కగా అతన్ని ట్రాక్ చేసి అది మనకు ఒక ఓల్డ్ అఫెండర్ పరశురామ్, ఇతను ఫతేనగర్ లో ఉంటాడు, ఇతను చేశాడని నిర్ధారించుకొని అతని గురించి సెర్చ్ స్టార్ట్ చేశారు. ఈరోజు మార్నింగ్ అతన్ని కస్టడీలోకి తీసుకుని ఇంట్రాగేషన్ చేసిన తర్వాత మనకి ఈ కేసుతో పాటు తుకారం గేట్ లో జరిగినటువంటి ఒక గ్రేవ్ హెచ్బి నైట్ అఫెన్స్ కూడా కన్ఫెస్ చేశాడు. మన కేసులో చిలకలగూడ పిఎస్ కేసులోనేమో ఒక 5 తులాలు ప్లస్ దుకారం గేట్ కేసులో ఒక 12 తులాలు గోల్డ్ ఆర్నమెంట్స్ రికవర్ చేసి అతన్ని జ్యుడిషియల్ కస్టడీకి పంపించడం జరుగుతుంది. ఈ ఎవరైతే పరశురామ్ అనేది అతను ఉన్నాడో, ఇతను 31 కేసుల్లో ఇతను ఆల్రెడీ జైలుకి వెళ్ళొచ్చాడు. ఇతను లాస్ట్ ఇయర్ 2016లో పీడీ యాక్ట్లో కూడా జైలుకి వెళ్ళి అక్టోబర్లో రిలీజ్ అయ్యి బయటకు వచ్చాడు. పీడీ యాక్ట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రామాయణపేట వాళ్ళు మళ్ళీ 2 ఏప్రిల్ 20 తారీఖు నాడు అతను ఈ సంవత్సరం ఏప్రిల్ 20కి అరెస్ట్ చేశారు. చేసిన తర్వాత మళ్ళీ 4 మే 2017కి జైల్లోంచి బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత విత్ ఇన్ 2-3 మంత్స్ లో మన అఫెన్స్